సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 5 T20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగే 4 T20 మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని రిషబ్ పంత్ నేతృత్వంలోనే టీమిండియా భావిస్తోంది. ఈ సిరీస్లో తొలి 2 మ్యాచ్లు దక్షిణాఫ్రికా గెలుపొందగా వైజాగ్లో జరిగిన 3 T20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక టీమిండియా ఈరోజు రాజ్కోట్ వేదికగా జరిగే మ్యాచ్ గనక గెలిస్తే సిరీస్ 2-2తో సమమవుతుంది. ఈ క్రమంలో 4 T20 మ్యాచ్లో విజయమే లక్ష్యంగా రిషబ్ పంత్ సేన బరిలోకి దిగుతోంది. ఇక టీమిండియా లక్ష్యం మ్యాచ్ గెలవడం అయితే దక్షిణాఫ్రికా జట్టు సిరీసే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అలాగే సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా అందుబాటులోకి రావడంతో దక్షిణాఫ్రికా జట్టు మరింత బలంగా మారింది. తెంబా బౌమ క్వింటన్ డికాక్ జోడీ ఓపెనింగ్ లో చెలరేగితే మిడిల్ ఆర్డర్లో డసెన్ క్లాసెన్ మిల్లర్లు రాణించే అవకాశం ఉంది. ఇక రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఈరోజు జరగబోయే 4 T20కి ముందు టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ మరో సిక్సర్ కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఘనత సాధిస్తాడు. అలాగే టీమిండియా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తిక్ మరో 64 పరుగులు చేస్తే అంతర్జాతీయ T20లో 500 పరుగులను పూర్తి చేసుకుంటాడు. అలాగే T20లో 100 వికెట్ల ఘనతను అందుకోవడానికి అక్షర్ పటేల్ 1 వికెట్ దూరంలో ఉన్నాడు. అలాగే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో 4 వికెట్లు తీస్తే అంతర్జాతీయ T20లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన 2 బౌలర్గా రికార్డు సాధించనున్నాడు. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.